కాంగ్రెస్ తో పోలిస్తే. అందులో ఎందుకంటే నా అబద్ధం ఎందుకు అంటనా, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి వాళ్ళకి తెలియదా పోలవరం ఏం జరుగుతుందో, అమరావతి ఏం జరుగుతుందో చూసే కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇంకోటి అబద్ధం చెప్పాల్సిన పని ఏముంది ఇందులో, ఈ మూడు ఆవిడ అబద్ధాలు చెప్పింది, లేని చెప్పింది. అమరావతి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, వర్క్ బిగిన్ అయింది, ఓ పక్కన పొదలు తీస్తున్నారు, 25,000 కోట్ల రోడ్ ఓకే చేశాడు, ఔటర్ రింగ్ రోడ్ కొత్తగానే ఓకే అయింది, అది అట్లా కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది. అది లేదని అబద్ధం చెప్పడం ఎందుకు, నువ్వు కేంద్రం ఎందుకు అడగలేదని? అట్లా స్టీల్ ప్లాంట్ మంత్రులు వస్తే లేదని చెప్పడం ఎందుకు అబద్ధం? అట్లాగే పోలవరానికి సంబంధించి నిపుణులు వస్తే లేదని చెప్పడం అబద్ధమే కదా. ఇప్పుడు మరి ఈ అబద్ధాలు చెప్పారంటే బీజేపీని టార్గెట్ చేసినట్టు కదా. అదే కదా అబద్ధం చెప్పడం బీజేపీ కోసం. అదే ఆవిడ అన్నది కూడా బీజేపీ సిద్ధాంతమే, గట్టు దాటాక బోడిమల్లన్నా లేదంటే వాడమల్లన్నా. ఆవిడకి ఆవిడ పరిపక్వత స్థాయి అది ఉంది, ఆవిడ నాలెడ్జ్ లెవెల్ అట్లుంది. లేదా ప్రతిపక్షం కాబట్టి మేము అన్ని విమర్శిస్తాం అన్నట్టుంది, విమర్శించవచ్చు. ఈ మూడు జరగకపోతే నువ్వు అను తప్పులేదు. లేదా 25,000 కోట్లు ఎముకలోకి వస్తాయి, 100,000 కోట్లు పట్టురా అని చెప్పు. ఆ మాట అందామంటే మనమేమి 5 బేసులు ఇవ్వకుండా రాష్ట్రం మీద తీసామని వస్తుంది. అంతే కదా మళ్ళీ కాంగ్రెస్ కే పోలవరానికి 5 బేసులు ఇవ్వలా, అమరావతికి 5 బేసులు ఇలా నట్ట నడి రోడ్డు మీదన ఎట్టాగా ఉన్నది ఉన్నట్టు చీల్చేసాం పోండి మీ సావు మీరు చావండి. అట్టన్న పార్టీ తరపున ఈవిడ ప్రతినిధి అయ్యి ఈవిడ ఇప్పుడు నీతి చెప్తోంది. రాజధాని ఏం తేల్చలా, రాజధానికి డబ్బులు తేల్చలా, ప్యాకేజీ తేల్చలా, రాష్ట్రానికి సంబంధించి ఏమి ఇవ్వాలో తేల్చలా, అన్ని ఫీజిబిలిటీ అని రాసి వదిలేసింది. ఒక పోలవరం ఒక్కదానికే జాతీయ హోదా అన్నది వాళ్ళు ఇచ్చిన పాయింట్, అది కూడా డబ్బులేమి ఇవ్వాలి హోదా అని చెప్పి వదిలేశారు. అప్పుడే చేస్తే ఈ గొడవలన్నీ ఉండదు. కాంగ్రెస్ యాక్టివ్ అయితే షర్మిలాగే ఉంటే ప్రతిపక్షంలో ఉండి వెనకబడుతుందా వైఎస్ఆర్సీపీ ఆ సంకేతం వెళ్దా? 5 ఏళ్ల తర్వాత చూద్దాం. ఈవిడ స్టేట్మెంట్కే వెనకబడిపోతే ఇంకే ఉంటది, ముందు ఆవిడ నిలబడని చెప్తున్నాను కదా, రామకృష్ణ గారితో సమానంగా పోటీ పడుతుంది.